చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శలు గుర్పించారు. దీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మొన్న చేపట్టిన దీక్షలో 30 కోట్ల రూపాయల ఖర్చుకి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు. భారీ సెట్టింగులతో చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీక్షలకు ప్రభుత్వ యంత్రాంగంతో డ్వాక్రా మహిళలను విద్యార్థుల్ని భయపెట్టి దీక్షలకు తరలించడం ఎటువంటి రాజకీయమో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. తిరుపతిలో నిర్వహించే దీక్ష కూడా ఇదే విధంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడికి ఇప్పటికి కూడా చిత్తశుద్ది లేదని, తన 2 నాలుకల విధానాన్ని అమలు చేయడమే ఏకైక ఎజెండాగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి మాణిక్యాలరావు. ముఖ్యమంత్రి గారు, విజయవాడలో ఒక పెద్ద ఈవెంట్, ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకి సుమారు 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వేసవి తాపంతో గిజగిజలాడుతూ ఉంటే ఆ వేడి తీవ్రత ఏమాత్రం తెలియని చక్కటి చల్లని ఏసీల్ని ఏర్పాటు చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా వారి తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఫ్రూట్ జ్యూస్లు, బటర్ మిల్క్లు, ఎంటర్టైన్మెంట్కి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక ఫెస్టివల్ లాగా, ఒక పండగ వాతావరణం లాగా, ఒక సంక్రాంతి సంబరాల్లాగా ఒక విచిత్రమైన దీక్ష పోరాటం ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది. ఒక జిల్లాలో ఆ 30 కోట్ల రూపాయలతో సుమారుగా ఈ వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ రాజకీయ పోరాటాన్ని కూడా తన సుఖ భోగాలకి భంగం కరగకుండా చక్కటి ఏసీల మధ్యలో తన తమ్ముళ్ళు అక్కడ ఉంటారా ఉండరో, వాళ్ళకి సౌకర్యాలు కల్పించకపోతే అనే ఒక భయంతో వారికి ప్రతి నిమిషం అందుబాటులో ఉండే రకంగా ఫ్రూట్ జ్యూస్లు, బటర్ మిల్క్స్ ఇవి హెరిటేజ్ నుంచి ఉచితంగా కాదు, ప్రభుత్వం కొనుగోలు చేసి పంచిపెట్టినవి. బస్సులను ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క అకాడమిక్ క్లాసెస్కి భంగం కలిగించే దిశగా ప్రభుత్వంలోని అధికారాన్ని ఉపయోగించి ప్రత్యేక